నమస్కారం మాస్టర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విత్తనం వెదజల్లే విధానంతో వరి సాగులో సత్ఫలితాలు. వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన పశ్చిమ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు. అనంతసాగరం మండలం సోమశిల గ్రామ సమీపంలోని పొలాలకు వేసిన కంచెలో జింక పిల్ల. ఫారెస్ట్ అధికారులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అడ్డుకున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలికోట గ్రామానికి చెందిన దశరథ్ రావు ఎంతో చాకచక్యంతో ఒరిస్సా విధానాన్ని అమలు పరిచారు. నారు పోయకుండా వడ్లను నానబెట్టి వరి పొట్టులో ఒక రోజు నుంచి మా వారు సొంతంగా తయారు చేసిన యంత్రంతో చదును చేసి అధిక దిగుబడి రాబట్టారు. దీనిని అవలంబించి విధానాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర సీఎం దశరథ్ తన ఫామ్ హౌస్కి పిలిపించుకుని 2 వారాల పాటు సాగు చేసే విధానాన్ని చేయించుకున్నారు. ఈ విధానాన్ని చూసి ముఖ్యమంత్రి అభినందించారు. దీంతో రాష్ట్రంలో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అమలు చేశారు. మేము పొలాన్ని దున్ని బాగు చేయడానికి కూడా మేము మాకున్న ట్రాక్టర్ను మాకున్న అవగాహన మేరకు పూర్తి స్థాయిలో వాడుకుంటున్నాం అండి. అయితే దుగాలు చెక్కడానికి కూడా మేము ఇంతకుముందు మా మనుషులతోటి దుగాలు చెక్కడానికి ఎకరానికి 1000 రూపాయల వరకు ఖర్చు అయ్యేదండి. అలా కాకుండా ఉండడానికి దుగాలు చెక్కడానికి మేము ఒక డిస్క్ను తయారు చేసామండి. ఆ డిస్క్ ద్వారా మేము దుగం పక్కన మొత్తం చెక్కే ప్రయత్నం చేస్తున్నామండి. ఎకరానికి ఒక 200 ml డీజిల్తోటే ఎకరంలో దుగాలు చెక్కబడతాయండి. అదే మామూలుగా మనుషులు చేయాలంటే 2 మనుషులు చేయాల్సి వస్తుందండి పని. 1000 రూపాయల పైన ఏ కూలి మనకి 40-50 రూపాయలు డీజిల్ తోటే అయిపోద్దండి. అయితే అది మామూలుగా దుగ్గం పక్కన గడ్డిని సమర్థవంతంగా చెక్కి వేయటం వల్ల మనుషులకి చాలా పని తగ్గిపోద్దండి. అందుకని మేము కూలీల ప్రమేయాన్ని చాలా కనిష్ట స్థాయిలో తగ్గించగలుగుతున్నాం. మా ట్రాక్టర్ని మేము వ్యవసాయంలో వినియోగించుకోవడానికి మాకు సాధ్యమైనంత సులువుగా వినియోగించుకోవడానికి మేము ఆ ప్రయత్నాలన్నీ మేము చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఆ పరికరాలు మీరే తయారు చేసుకున్నారండి? ఆ పరికరాన్ని మేమే స్వయంగా మా ఆలోచనతో స్వయంగా తయారు చేసి మా పొలంలో ప్రయోగించామండి. అది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. తోటి రైతులు కూడా ఇది చాలా బాగుందని చెప్పి మా దగ్గర ఆ పరికరాన్ని తీసుకెళ్ళి వాడుకుంటూ ఉంటారు. మేము దాన్ని ఇంకా ఎవరైనా రైతులు దాన్ని తయారు చేసుకుంటారంటే కూడా మేము దానికి కావాల్సిన సాంకేతిక సహాయాన్ని మేము అందజేస్తున్నామండి. ఆ 2 పరికరాలు వ్యవసాయానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? మామూలుగా పడ్లరు మామూలుగా మా పొలంలో ఉన్న గడ్డిని మొత్తం పొలంలో కలిపేస్తుందండి. అది సాలు 20 దాంతో దున్నిన తర్వాత పళ్ళగురు ద్వారా లెవెల్ చేసి పొలాన్ని మేము నీట్గా చేస్తామండి. అది దుగాల పక్కన చెక్కడానికి దాన్ని మేము చేసిన డిస్క్ని ఒక్కసారి దుగం చుట్టూ తిప్పి మిగిలినది ఎక్కడన్నా లేని దగ్గర మూలాల మీద మనుషులతో కొంచెం సరి చేస్తామండి. అది చాలా సులువుగా దుగాలు చెక్కే పని దాని ద్వారా అయిపోతుందండి. ఇంతకుముందు వ్యవసాయాలు చేసే పద్ధతి నారుమడి గట్టి నాటేసిన పండినటువంటి పంట యొక్క పెట్టుబడికి మీరు సొంతంగా సాగుదల నారు చల్లి విత్తనాలు చల్లి చేసిన పెట్టుబడికి ఏమైనా తేడా ఉందండి? మేము సాంప్రదాయ పద్ధతిలో ఇప్పుడు ఎవరు సాగు చేసినా అండి రైతులు కూలీల నారుమడి పెంచి కూలీ నారు నాటి వేయించి చేసి మామూలుగా కలుపు తీయించి చేస్తే అండి దానికి ఎకరానికి 30,000 పైగా పెట్టుబడి అవుతుందండి. మేము చేసే పద్ధతిలో ఎకరానికి 15,000 పెట్టుబడితోటే మా పంటకాలం అయిపోతుందండి. మరి దిగుబడి ఎలా ఉండేది సార్? దిగుబడి ఎలా ఉండేది? నేరుగా మామూలు నేరుగా చల్లిన వరి చల్లి పండించితే మామూలుగా సాంప్రదాయకంగా చేసిన నాటికంటే మెరుగ్గానే దిగుబడులు వస్తున్నాయండి. సమానంగా కానీ మెరుగ్గానే వస్తున్నాయి. కానీ సాగు ఖర్చు చాలా గణనీయంగా ఎకరానికి 10 నుంచి 15,000 వరకు ఆదా అవుతుందండి. మీరు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు వేస్తారండి ఇట్లా? నేను 35-40 ఎకరాలు వేస్తానండి. 35 ఎకరాలు వేస్తాను మొత్తం చల్లి. మా పొలాన్ని మొత్తం 100% మీరు చల్లే పండిస్తామండి. ఇప్పుడు దీనివల్ల రైతులకు ఉపయోగం ఉందండి? ఏమంటారు? దీనివల్ల రైతులకి చాలా ఉపయోగం ఉంటుందా పెట్టుబడి విధానంలో? ఈ పద్ధతిలో సాగు చేయటం వల్ల రైతులకి సాగు ఖర్చు గణనీయంగా తగ్గిపోతుందండి. మనకు మామూలుగా ఎకరానికి ఒక 40 బస్తాలు దిగుబడి వచ్చినప్పుడు కనీసం మళ్ళీ ఎకరానికి 30,000 పెట్టుబడి అయితే బస్తాకి కనీసం 800-900 వరకు సాగు పెట్టుబడి వస్తుందండి. ఇప్పుడు మనం పండించేటప్పుడు మనం నేరుగా చల్లి పండిస్తే ఎకరానికి 400-450 రూపాయలు మించి సాగు ఖర్చు కాదండి. మిగిలినంతా రైతుకు ఆదా అవుతుందండి. మీరు చేసే పని యొక్క అభివృద్ధిని బట్టి సీఎం కేసీఆర్గా పిలుపునేరు మీరు వెళ్ళారని తెలిసింది. ఇది నిజమేనండి? నేను గత సంవత్సరం గత 10 సంవత్సరాలుగా ఈ సాగు చేస్తున్న విషయాన్ని మీడియాలో సార్ మన సీఎం కేసీఆర్ గారు తెలుసుకొని ఇప్పుడు మన కొత్తగా చాలా ప్రాజెక్టులు వచ్చాయి. మన తెలంగాణలో చాలా పొలం తయారైందని ప్రాజెక్టుల కింద ఇదంతా సాగు చేయడానికి రైతులు తేలిక చేయడానికి సాగు ఖర్చులు తగ్గిస్తూ చేయడానికి కావాల్సిన పద్ధతులు అన్వేషిస్తూ సీఎం గారు మా మీడియా ద్వారా నా గురించి తెలుసుకొని వారి క్షేత్రానికి పిలిపించి నన్ను వారితో పాటు ఒక 10 రోజుల పాటు ఉంచుకొని వారి క్షేత్రంలో
ఒక 80 ఎకరాల్లో సాగు చేసామండి. వారికి చక్కటి దిగుబడులు వచ్చాయండి. ఎకరానికి 42 క్వింటాల లెక్క దిగుబడి వచ్చింది. మరి డిసెంబర్లో రబీకి పంట పండించారండి. వారికి ఎకరానికి 42 క్వింటాల లెక్క దిగుబడి వచ్చిందండి. సాగుదారులు తగ్గటానికి చాలా అభినందిస్తూ వారు మమ్మల్ని చాలా అభినందించారండి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్ధతిని రైతులందరూ అవలంబించాలని చెప్తూ ఆయన ప్రకటన చేయడం జరిగింది. వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగింది. వ్యవసాయ అధికారులు కూడా ప్రతి ఊర్లో ఈ పద్ధతి ఈ సంవత్సరానికి కొంత పొలం కొంత మేరకైనా చేయాలంటూ వ్యవసాయ అధికారులు తెలంగాణలో ఈ పద్ధతిని ప్రోత్సహిస్తున్నారండి. దీని వెనక ముఖ్యమంత్రి గారు ఆసక్తి చాలా ఉంది. వారు రైతులు మన తెలంగాణ రైతులు వరిని సునాయాసంగా పండిస్తూ అభివృద్ధిలో ముందుకెళ్లాలని వారు కోరుకుంటారు. పెద్దదొర్నాల మండలం కొత్తూరు గ్రామ సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ వద్ద వరద నీటిని పరిశీలించిన ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ, కొండేపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామి, మార్కాపురం ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, దర్శి ఇన్ఛార్జ్ పమిడి రమేష్ మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈ క్రమంలో పశ్చిమ ప్రాంత మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంలోని కొల్లంవాగు దగ్గర హెడ్ రెగ్యులేటర్ వద్ద నీరు లీకేజీ టన్నెల్ మొదటి సొరంగం ద్వారా నీరు ప్రవహిస్తుంది. ఇలాంటి ఉపద్రవంని గ్రహించని ప్రజలు హారతలు పడుతున్నారు. నిజంగా పూర్తి స్థాయిలో ఇలాంటి ఉపద్రవం ముంచుకు వచ్చినట్లయితే దగ్గరలోని గ్రామాలు ముంపుకు గురై అనేక నష్టాలు వాటిల్లుతాయని ఇప్పటికైనా ఇంజనీర్లు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు. లేకుండా మా ప్రజలను మభ్యపెట్టేదానిక మీరు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు అనేది కూడా ప్రజలకు మీరు వివరంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను, తక్షణం ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, మీరు వెంటనే స్పందించండి. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయవాకండి. ఈ ప్రాంత ప్రజలు మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తక్షణమే వచ్చి ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తక్షణమే ఇవన్నీ కూడా అధికారులు కూడా ప్రభుత్వ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ వన్ దగ్గరికి వస్తే ఇక్కడ మిషనరీస్ కానీ అప్పుడు ఉన్నటువంటి ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా నీటిలో మునిగినటువంటి సందర్భాలు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను మరి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పశ్చిమ ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాలో వెలుగొండ మరి జీవనాడి, మరి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, టన్నెల్ వన్ కూడా పూర్తయింది, కానీ మీరు ఇంకా నీరు ఇవ్వట్లేదు. మరి టన్నెల్ వన్ కూడా ఈ లీకేజ్ వాటర్, టన్నెల్ టూ కూడా లీకేజ్ వాటర్ వల్ల ఇక్కడ పనులు జరిగేటటువంటి పరిస్థితి లేదు. అంటే మీరు పోతిరెడ్డిపాడు ద్వారా మరి 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకి మరి అక్కడ సామర్థ్యం పెంచి మరి రాయలసీమ మరి ఎత్తిపోతల పథకానికి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్మార్ట్ సిటీగా పిలువబడుతున్న కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కులాయి చెరువు ఏరియా వరకు డ్రైనేజీలు నిండిపోయి మురికి నీరంతా రోడ్లపైకి వస్తుంటే స్థానికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేకపోయినా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు గత 6 నెలలుగా ఇదే పరిస్థితి చోటు చేసుకుంటుందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ వాళ్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇన్ని రోజులు షాపులు లేక వ్యాపారాలు నష్టపోయాం, ఇప్పుడు వ్యాపారాలు చేసుకుందామంటే కస్టమర్లు రావడానికి వీలు లేకుండా షాపుల ముందు మురికి నీళ్లు దర్శనమిస్తున్నాయి అని షాపుల యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు అధికారులు కళ్ళు తెరిచి డ్రైనేజీలు శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్, రాష్ట్ర సివిల్ సప్లై మాజీ డైరెక్టర్, మాజీ జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దివంగత కందుల కొండయ్య దొర విగ్రహాన్ని ఆయన స్వగ్రామం మురారి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు నారా లోకేష్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జ్యోతుల నెహ్రూ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా నిమ్మకాయల చిన్నరాజప్ప, గోరంట బుజ్జయ్య చౌదరి, జ్యోతుల నవీన్ కుమార్. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీలో గ్రామస్థాయి నుంచి ఒక కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ కొండయ్య దొర సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని నడిపించి మొట్ట ప్రాంతంలో పార్టీ ప్రతిష్టతకు కృషి చేసిన సీనియర్ నాయకులు కండుల కొండయ్య అని, ఆయన మనకు దూరం అవడం పార్టీకి తీరని లోటు అని ఆయన అన్నారు. కొండయ్య దొర విగ్రహం ఆవిష్కరించడం నా అదృష్టం అన్నారు. పార్టీలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగాను, పాత హౌసింగ్ బోర్డు మరియు సివిల్ సప్లై డైరెక్టర్గాను సేవలు అందించి పదవులకే వన్న తెచ్చిన నాయకులు కొండయ్య దొర అని ఆయన కొనియాడారు. జ్యోతుల నెహ్రూ పార్టీ మారినప్పుడు
పార్టీని కాపాడిన వ్యక్తి దొర అన్నారు. ఆయన మరణించినప్పుడు ఎంతో బాధపడ్డాను అన్నారు జగన్ రెడ్డి. నిత్యావసర వస్తువుల రేట్లు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇలా అన్నీ పెంచి సామాన్యులకు పెనుభారం మోపాడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీవాసు, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్విఎస్ఎన్ వర్మ, గొల్లపల్లి సూర్యారావు, ఐనాబత్తుల ఆనందరావు, వంతల రాజేశ్వరి, సీఎం శీనుమాధవ్, బాలయోగి కాకినాడ మేయర్ శుంకర పావని, టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా, మెట్ల రమణబాబు, ఎస్విఎస్ అప్పలరాజు, కోర్పు లచ్చయ్యదొర, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, కోర్పు సాయితేజ, చదరం చంటిబాబు. ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం భావి తరాల భవిష్యత్ నాయకుడు అయినటువంటి చిరంజీవి లోకేష్ బాబు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈనాడు పండుగ ధర విగ్రహావిష్కరణకి ఇక్కడికి విచ్చేసినటువంటి తూర్పు గోదావరి జిల్లా కుటుంబ సభ్యులందరికీ, ప్రత్యేకంగా జగ్గంపేట నియోజకవర్గ పండుగ ధర అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడి నుంచి మనకు తెలియంది కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక చిన్న సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ జెండాను పట్టుకుని తను మరణించే వరకు కూడా ఆహర్నిశలు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పరిశ్రమించినటువంటి ఒక మంచి నాయకుడు పండుగ దూరం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెచ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా అతను దానశీలి, ఎక్కడ చేతుకు ఎముక లేనటువంటి విధానంలో అడిగిన వాడితే తడువుగా కూడా దానం చేసేటటువంటి మహనీయత కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా నేను మన ములుగు జిల్లా మంగపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి తిరుగు ప్రయాణంలో బొమ్మాయిగూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు కోడు రైతుల భూముల్లో స్టెంచ్లు కొడుతున్నారని తెలిసి రైతులతో కలిసి ఫారెస్ట్ అధికారులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీత కాడుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ హరితహారం పేరుతో ఫారెస్ట్ అధికారులతో రైతులపై దాడులు చేయించడం పద్ధతి కాదని, కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ పట్టా ఉన్నా కూడా ఫారెస్ట్ అధికారులు ఇష్టానుసారంగా రైతులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని, పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, సీనియర్ నాయకులు దమిర సారయ్య తదితరులు పాల్గొన్నారు. మీరు జనాలు ట్రాక్టర్ పెట్టుకుంటారు, మీరు మాత్రం మిషన్ పెట్టి లేబర్ అందరు మన సంత అయ్యవ కూడా ఫారెస్ట్ ల్యాండ్ తోటే దున్నుకొని బతుకు రాను రాను అందరు. గవర్నమెంట్ పట్టా ఇస్తుంది, మీరు చెల్లెలు అంటారు, ఎవరు మా తినాలి? అది ఎవరు చూసుకోవాలి? మీరు కోర్టులో కాంపిటీషన్ అయింది, ఎవరి మీద? రెవెన్యూ అధికారుల మీద, ఫారెస్ట్ భూమిని రెవెన్యూ వాళ్ళు ఆక్రమించుకున్నారని వాళ్ళ మీద వేయదు. ఈ పేదల మీద పడి మన మీ ప్రతాపం నా ప్రతాపం కాదు. మీ ఫారెస్ట్ భూమిని రెవెన్యూ వాళ్ళు ఆక్రమించుకున్నారు, ఇది అన్యాయమని మీరు అటయ్యాలి. గిన్నెల మీద ఎత్తే అని చెప్తారు, చిన్న చిన్నోళ్ల మీద. ఇప్పుడు మీరే అన్నారు. అనంతసాగరం మండలం సోమశిల గ్రామ సమీపంలోని పొలాలకు వేసిన కంచెలో జింకపిల్ల చిక్కుకుని గాయపడి ఉండడంతో స్థానికులు గమనించి సోమశిల ఎస్ఐ షేక్ మహబూ సుబానికి తెలియపరచడంతో ఆయన తన సిబ్బందితో వెళ్లి గాయపడిన జింకపిల్లను చికిత్స నిమిత్తం తమ కానిస్టేబుల్ పురుషోత్తంతో అనంతసాగరం పశు వైద్యశాలకు పంపించి చికిత్స చేయించడం జరిగింది. మీ దగ్గర వచ్చిండు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విత్తనం వెదజల్లే విధానంతో వరి సాగులో సత్ఫలితాలు. వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన పశ్చిమ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు. అనంతసాగరం మండలం సోమశిల గ్రామ సమీపంలోని పొలాలకు వేసిన కంచెలో జింక పిల్ల. ఫారెస్ట్ అధికారులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అడ్డుకున్నారు. మాస్టీవీ న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.